అందరికీ నమస్కారం. రాబోయే జూన్ నెలలో మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతోంది. ఊహించని రాజయోగం వీరి యొక్క జీవితంలో రాబోతోంది. మరి మేషరాశి జాతకుల జీవితంలో రాబోయేటటువంటి జూన్ మాసం ఎలాంటి పరిణామాలతో వీరి యొక్క లైఫ్ ని పలకరించబోతోంది, ఎటువంటి స్థితిగతులు వీరికి జూన్ మాసంలో ఏర్పడబోతున్నాయి, మరి పట్టిందల్లా బంగారంగా ఉండే పరిస్థితి ఎలా ఉంటుంది, దాంతో కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. మేషరాశి. ఈ మేషరాశి వారికి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్ర 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశి జాతకుల అధిపతి కుజుడు కాబట్టి ఈ రాశి వారు శస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో, కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలను నడపడం, యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలను నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను, అణు సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ణాతులుగా వీరుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశి వారికి జూన్ మొదటి వారం నుంచే వారికి గ్రహాల అనుకూలత వల్ల అదృష్టం విపరీతంగా పట్టబోతోంది. దీంతో ఈ రాశి గల వ్యక్తులకు అన్ని విధాలా కలిసి రాబోతోంది. డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు, అప్పుల బాధలు తీరిపోతాయి. సమస్యల నుండి వీళ్లు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని బాధపడుతూ ఉన్నటువంటి వారు బయటపడతారు. కష్టాలకు చక్కగా ఫుల్ స్టాప్ పెడతారని చెప్పుకోవచ్చు. ఈ కాలంలో మేషరాశి వారు అన్ని కూడా శుభవార్తలే వింటారు. ఇకపై వీరికి అన్ని రంగాల్లో కూడా లాభాలు పొందేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా విదేశాలకు వెళ్లాలి అని అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. వృత్తి ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది. లైఫ్ లో కోరుకున్నటువంటి మార్పులు అనేవి చాలా వరకు చోటు చేసుకుంటాయి. దీంతో ఈ మేషరాశి వారు చాలా సంతోషమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఈ సమయం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రతి పని కూడా నెగ్లెక్ట్ చేయకుండా చేసుకుంటూ ఉంటే ప్రతి పనిలోనూ వీరు విజయం సాధిస్తారు. ఏ విషయంలోనైనా కొద్దిపాటి ప్రయత్నం అవసరమని మీరు గుర్తుపెట్టుకోవటం చాలా అవసరం. ఇక మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నా అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. ముఖ్యంగా ఈ జూన్ మాసంలో వచ్చేటటువంటి చిన్న చిన్న ఒడిదుడుకుల్ని వీరు చాలా తెలివిగా చాకచక్యంగా అధిగమించి చాలా చక్కటి ఫలితాలని పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. వీరు స్నేహితుల కోసం అస్సలు వెనుకంజే వేయరు. వారు ఏదైనా ఆపదలో ఉన్నారంటే ముందుగా పరిగెడతారు. అలా పరిగెట్టి కొన్ని చిక్కులు తెచ్చుకున్నా కూడా స్నేహాన్ని మాత్రం వీరు వదులుకోరు. ఇక ఈ మేషరాశి వారు ఈ జూన్ మాసంలో ముఖ్యంగా ఒక ఇబ్బందికి గురయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. మరి దాని గురించి కూడా మనం చివరిలో చెప్పుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇక మేషరాశి వారు మనోధైర్యంతో తీసుకునేటటువంటి ఒక నిర్ణయం ఈ జూన్ మాసంలో వీరికి ఊహించినటువంటి రాజయోగాన్ని తీసుకురాబోతోందని చెప్పుకోవచ్చు. వీరు వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండగా వీరికి వచ్చినటువంటి ఒక ఆలోచన వీరి యొక్క లైఫ్ ని చేంజ్ చేయబోతోంది. పెట్టుబడికి సంబంధించి వీరు చేసుకునేటటువంటి లేదా వీరు తీసుకునేటటువంటి నిర్ణయం చాలా వరకు వీరిని ఒక రకంగా గట్టెక్కిస్తుందని చెప్పుకోవచ్చు. వ్యాపారాన్ని బాగా ముందంజలో తీసుకెళ్ళడానికి సహాయపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ మేషరాశి వారికి ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అధికార ప్రయత్నాలు అనేవి జూన్ మాసంలో తప్పకుండా ఫలిస్తాయి. స్వయం ఉపాధిలో ఉన్న ఈ జాతకులు కూడా మంచి పురోగతి సాధించడానికి ఇదే మంచి అవకాశం. వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి, మీ మాటకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది. అందువల్ల ప్రతి పనిలోనూ నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి. ప్రస్తుత కాలంలో మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల మీకంతా కూడా మేలే జరుగుతుంది. తప్పకుండా వీలైనంత వరకు చక్కటి విజయాలు అందుకుంటారు. మేషరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం వరిస్తుంది. అలాగే ఈ సమయంలో ఎవరైనా మీ సాయం కోసం మీ గుమ్మం తొక్కితే వారికి మీ వంతు సాయాన్ని అందించండి. ఇలా చేస్తే మీకు డబ్బుకు కొదవే ఉండదు. లక్ష్మీదేవి తన యొక్క అనుగ్రహాన్ని మీపై చక్కగా ఉంచుతుంది. మీ ఇంటిని విడవమన్నా విడవదు, వదిలే వెళ్లదు. కానీ డబ్బుంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేయకండి. ఇలా చేస్తే మీ వద్ద డబ్బు నిలవదు. అలాగే అహంకారంగా ఎవరితోనూ ప్రవర్తించకండి. ఇది అస్సలు మంచి పద్ధతే కాదు. ఈ రాశి గల వారిలో అలాంటి ధోరణి గల వారు ఉంటే
మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇంకా చెప్పాలి అంటే కనుక, రాబోతున్నటువంటి రోజుల్లో మీరు ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారికి ఈ సమయంలో అదృష్ట గడియలు వేచి చూస్తున్నాయి కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా 100% సక్సెస్ అవుతారు. మొదటి నుంచి కూడా బాగా ప్రాఫిట్స్ వస్తాయి, అంచెలంచెలుగా ఎదుగుతారు. వ్యాపార రంగంలో మీకు అసలు తిరిగే ఉండదు, నంబర్ 1గా రాణిస్తారు. లాభాలు వస్తూనే ఉంటాయి. మీ వద్ద పనిచేసేటటువంటి వర్కర్స్ మీరిస్తున్న సపోర్ట్తో ఇంకా బాగా పనిచేయటం వల్ల మీ వ్యాపారంలో ఎలాంటి నష్టాలు రావు. ఇంకా మీరు వృద్ధిలోకి వస్తారు, మీ బిజినెస్ని మరింతగా విస్తరిస్తారు. దీంతో మీరు 4 తరాలు కూర్చుని తిన్నా కూడా తరగనటువంటి ఆస్తిని సంపాదిస్తారు. అలాగే చిన్న ప్రయత్నంతో ఫారిన్ కంపెనీల నుంచి కూడా ఆఫర్లని అందుకుంటారు. వాటిల్లో బెస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, మీ లైఫ్ని మీరే చేంజ్ చేసుకోండి. ఆర్థికంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా ఎంత ప్రయత్నిస్తే అంత చక్కటి రిజల్ట్ ఉంటుంది. ఉద్యోగంలో ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోసం చేసే ఫలితాలు మీకు జూన్ నెలలో సానుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగం మారాలి అనుకునేటటువంటి వారికి కూడా అనుకూల పరిస్థితులు ఈ జూన్ మాసంలో ఉండబోతున్నాయి. ఆస్తి వివాదాలకు సంబంధించి తోబుట్టువులతో రాజీ పట్టడానికి అవకాశం కనిపిస్తోంది. స్వయం ఉపాధి రంగానికి చెందిన వ్యక్తులు కొద్దిపాటి కృషితోటే స్థిరత్వం సంపాదించే సూచనలు బాగా ఉన్నాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఈ రాశి గల జాతకులకు డబ్బు, లాభం, పురోగతి వంటి స్థానాలు సక్రమంగా ఉంటాయి. ఇక ఇప్పుడు మనం మేషరాశి వారికి సంబంధించి ఎవ్వరికీ తెలియని కొన్ని రహస్యాలు తెలుసుకుందాం. అయితే ముందుగానే మీకు మేము చెప్తున్నాం, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయాలు మేషరాశిలో పుట్టిన అందరికీ వర్తించవు. ఆ రాశిలో పుట్టి ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నవారు మాత్రమే కొన్ని రహస్యాలు ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడతారు. ఇక మేషరాశి వారు రాబోయేటటువంటి జూన్ మాసంలో ఒక సమస్యను ఎదుర్కోబోతున్నారు. ఆ సమస్య ముఖ్యంగా స్త్రీ వల్ల రాబోతోంది. ఒక స్త్రీ మీ జీవితంలోకి అడుగు పెట్టడంతో మీరు కొన్ని సమస్యల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. తను తన ప్రమేయం లేకుండానే ఆ సమస్యలకి కారకురాలవుతుంది. దానివల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు. సో అలాంటి పరిస్థితుల్లో మీరు పడకుండా ఉండాలి అంటే, మీకొచ్చేటటువంటి సమస్యలు, కష్ట నష్టాల నుంచి బయటపడాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో ఆ స్త్రీ వల్ల ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి పరిహారాలు, దేవతారాధన చేసుకుంటే కనుక మీకు చక్కగా పరిష్కారం దొరుకుతుంది. బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్లి గరికను సమర్పించి 11 ప్రదక్షిణలు చేసినట్లయితే మంచి ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఇకపోతే మనం గురు ఆలయానికి వెళ్లి గురువారం రోజున గురు ఆలయానికి వెళ్లి శనగల్ని ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల ఈ యొక్క మేషరాశి వ్యక్తులకు గురుబలం పెరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రతిరోజు మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. మీకు ఏ దేవుడంటే ఇష్టమో, లేదా ఏ దేవత అయితే మీరు ఆరాధిస్తారో అలాంటి ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. ఇలా చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే మీకు చక్కగా దైవ బలం అనేది పెరుగుతుంది. అలాగే మూగ జీవాలకు, పశు పక్ష్యాదులకు తాగడానికి మీరు నీళ్లు ఏర్పాటు చేయండి. ఊహించినటువంటి పరిణామాలు మీరు చూస్తారు. ఇలా చేయటం వల్ల మీకు గత జన్మలో తెలిసి తెలియక మీరు చేసినటువంటి పాపకర్మాలు, వాటి యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గుతాయన్నమాట. పుణ్యకర్మలు లభిస్తాయి. ఇక మేషరాశికి చెందిన వారిపై మంగళగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. దీంతోపాటు గురువారం, ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులు అని చెప్పి చెప్పవచ్చు అన్నమాట. అయితే శుక్రవారం మాత్రం కలిసి రాదండి. మేషరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా, వ్యాపారంలో కొత్తగా మళ్ళీ పెట్టుబడి పెట్టాలన్నా శుక్రవారం రోజున పెట్టకండి, అది కలిసి రాని రోజు. గురువారం, ఆదివారం కలిసి వస్తుంది, మంగళవారం బాగా కలిసి వస్తుంది. మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు చెప్పుకుంటే 9 మరియు 1. కాకపోతే మేషరాశి వారు వారి రాశిని అనుసరించి త్రిముఖీ రుద్రాక్షం ధరించాలి. మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖీ రుద్రాక్షం ధరించాలి. భరణీ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు షణ్ముఖి రుద్రాక్షం ధరించాలి. కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది. అలాగే మేషరాశి వారు లలితా సహస్రనామం గాని, విష్ణు సహస్రనామం గాని చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. మీరు వీలైనప్పుడల్లా నవగ్రహాల దగ్గరకు వెళ్లి 11 ప్రదక్షిణలు చేసి నేతితో దీపారాధన చెయ్యండి. దాంతో మీకు చక్కటి ఫలితాలనేవి వస్తాయి. ఇక మీపైకి రాబోయేటటువంటి చెడు ప్రభావాలు కానీ, ప్రమాదాలు కానీ
ఇక మీకు నష్టం చేకూర్చేటటువంటి పరిస్థితుల్ని కానీ అధిగమించడానికి మీరు మీ గుప్పెడ నిండా చిల్లర్ను తీసుకువెళ్లి యాచకులకి దానం చెయ్యండి. మీకు తోచినంతా, మీకు వీలైనంత అన్నదానం లేదా అల్పాహారమైన దానంగా ఇస్తూ ఉండండి. ఇలా చేయటం వల్ల కొన్ని కొన్ని పరిణామాలు మన జీవితాన్ని పలకరించకుండా పక్కకు తప్పుకుంటాయి. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోనైతే షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.